థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ట్రైలర్ చూసిన అసలు గామి 6 ఇయర్స్ అంట వర్క్ చేసిరు నిజంగా. విశ్వక్షేణ అయితే చాలా డిఫరెంట్ దీంట్లో కనిపించారు. అంటే స్టోరీ ఎక్కడ రివీల్ చేయలేరు, అసలు ఏంది స్టోరీ అనేది సస్పెన్స్ అయితే మెయింటైన్ చేశారు. నిజంగా విజువల్ పరంగా కానీ చాలా బాగుంది, ఆ గ్రాఫిక్స్ కానీ అవి చాలా బాగుంది. సో ఇయర్లీ వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం అయితే మనము. సో ఖచ్చితంగా మార్చి 8 కదా చూడండి, ఖచ్చితంగా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఈ సినిమా ద్వారా వస్తుంది అనుకుంటున్నాము. ఎవరైనా తెలుస్తారు మన విశ్వక్సేరం గారు ఎంత డిఫరెంట్ కంటెంట్ అనేది అంత డేర్ చేసి తీసారంటే హైలైట్. మనకి ఇందులో ఉన్న 24 క్రాఫ్ట్స్ విజువల్స్ డివోపి మ్యూజిక్ వాట్ నాట్ అన్ని పిచ్చ పిచ్చి ఉన్నాయి. సినిమా కోసం మార్చి 8 కోసం చాలా ఏగర్ గా వెయిట్ చేస్తున్నాను అన్న. ఆ లుక్ డిఫరెంట్ క్యారెక్టర్ గా ఉందన్న ఫుల్ గా. ట్రైలర్ అంతా సూపర్ అన్న, ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వస్తుంది దీంట్లో, సూపర్ హిట్ ఇంకా సినిమా చాలా కొత్తగా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. కొత్తగా వెయిటింగ్ మూవీ కోసం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ అంతే. ఇంకా విశ్వక్సారి కొత్త గెటప్ చాలా బాగుంది, అంటే వెయిటింగ్ 6 ఇయర్ కష్టపడ్డారు కాబట్టి ఈసారి బ్లాక్ బస్టర్ అయిపోతుంది సినిమా అంతే. బట్టలు చింపుకోవాలనుకుంటే సినిమాకి వచ్చేసారు డైరెక్ట్. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ గామి గుర్తు పెట్టుకొని వచ్చేసాడు గమ్ అన్న. ఇప్పుడు లోపల ట్రైలర్ చూసి వస్తున్నా, ట్రైలర్ కి సందీప్ వంగ రావడం హైలైట్ అయింది. సో సందీప్ వంగ గారి లాంగ్ వే లో చెప్పాలంటే ట్రైలర్ సావా దెంగాడు, బీజిఎం గొద్ద పగల దెంగాడు. ఇది సందీప్ అన్న లాంగ్ వే లో చెప్పిన ఎర్రగా తీసిన భయ. నాకు తెలిసి సినిమా ట్రైలర్ చూస్తే అర్థమైంది ఏంటంటే 3 క్యారెక్టర్లు నడుస్తూ ఉంటాయి. సో ఈ సినిమా మొత్తం స్క్రీన్ ప్లే మీద నడుస్తుంది. డెఫినెట్ గా డైరెక్టర్ అయితే మాత్రం చాలా చిన్నగా ఉన్నా కానీ చాలా పెద్ద సినిమా తీశాడు. సో ఎలా ఉంటది అన్నది మనం ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. నాకు తెలిసి మాత్రం డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, 100% అనిపించింది. సామి ఏముందా గామి, నిజంగా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. లైక్ మెయిన్ గా దీనికి 3 ప్లస్ పాయింట్స్ ఉన్నాయన్న, ఒకటి సినిమాటోగ్రఫీ, ఇంకోటి మేక్ ఓవర్ కానీ లేక స్టోరీ డైరెక్టర్ కానీ, ఈ 3 చాలా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. నిజంగా ట్రైలర్ చూసిన ప్రతిసారి అసలు ఈ తెలుగు సినిమా ఫీలింగ్ వచ్చింది, హాలీవుడ్ ఏం అనిపిస్తుంది. సో నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా సక్సెస్ అయింది, సినిమాటోగ్రఫీ సక్సెస్ అయింది, మేక్ ఓవర్ చాలా సక్సెస్ అయింది 100%. కొత్త కాన్సెప్ట్ తోటి నిజంగా మనం విశ్వసం వస్తుంది కాబట్టి 100% సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి అమ్మాయి అయితే. ట్రైలర్ మాత్రం అదిరింది, లైక్ విశ్వక్సేన్ ఒక కొత్త యాంగిల్ లో కొత్త ఇదిలో చూపించారు. అండ్ హిమాలయాస్ లో వాటిస్ లో చాలా మంచి చూపించింది. అండ్ ఇంకోటి సందీప్ రెడ్డి వంగ వచ్చేసి ట్రైలర్ లాంచ్ చేయడం అదంతా అసలు నెక్స్ట్ లెవెల్ ఉండే. మొత్తం లోపల అంతా ఫ్యాన్స్ అసలు అంత మంది వస్తారని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ట్రైలర్ అద్దరింది, నెక్స్ట్ లెవెల్ రెస్పాండ్, అందరి దగ్గర నుంచి రెస్పాండ్ చూస్తున్నాం కదా, నెక్స్ట్ లెవెల్ ఉంది మామూలుగా లేదు. సో ఆ సింహం షాట్ అర్రే అది అద్దరింది అసలు దాని గురించి చెప్పనవసరం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే విశ్వక్సేన్ ఇప్పటివరకు చూసిన వాటికంటే ఇప్పుడు కొత్త యాంగిల్ లో చూస్తున్నాం కదా, సో చాలా ఎగ్జైటెడ్ లైక్ నెక్స్ట్ సినిమా ఎట్లుంటది. సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా సినిమా మీద ఎక్కువ యాంగ్జైటీ పెరిగింది, లైక్ ఎట్లా ఉంటుంది చూడాలి 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 అని. సో ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో లాంచ్ అయిన రిలీజ్ అయిన రోజు ఖచ్చితంగా చూడాల్సిందే, అందరూ చూడాలి ఎంజాయ్ చేస్తారు. పక్కన ట్రైలర్ అయితే మస్తు అనిపించింది అన్న, అంటే అన్ని తెలుగు మూవీస్ కన్నా ఇది ఒక్కటే వేరే ఫేస్ జోన్ కి వచ్చినట్టు అనిపిస్తుంది. కొంచెం విశ్వక్సేన్ యాక్టింగ్ అని ఏదైనా అని కొంచెం లాయన్ కూడా మస్తు అనిపించింది. సింహం అంటుండ్రు, నేను జస్ట్ లాయర్ అంటున్నా. విశ్వక్సేన్ బల్కనామా దశకు ముందే ఈ గ్యామి అనేది ప్రాజెక్ట్ చేయటం, బట్ ఇంత లేట్ అయినా ఈ 29th డేట్ ఫిబ్రవరి లాస్ట్ 4 ఇయర్స్ కి ఒకసారి వస్తుంది. ఈ ట్రైలర్ లో క్లిష్లు కూడా చాలా బాగున్నాయి. ఒక గమ్యానికి చేరే వాళ్ళు ఏ మార్గాలు తీసుకొని ఎలా మనకు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కావాలో, ఇలాగే సెంటిమెంట్ ఫ్యాంటసీతో ఇలాంటి స్క్రిప్ట్లు చేయడం చాలా టాస్క్, బట్ చాలా అద్భుతంగా ఉంది.
అన్న ఇప్పుడే చూసిన గామి టైలర్ మామూలుగా నాకైతే విశ్వక్షేమ గురించి చెప్పుకుంటే మాస్ లుక్ లా క్లాస్ లుక్ లా అన్ని లుక్లు వేసిండు, కానీ ఇది అఘోరా గెటప్ లా వేయడం మాత్రం నాకైతే వేరే లెవెల్ నచ్చింది. ఎందుకంటే చాలా సినిమాలు ఇస్తాడు నా లైఫ్ లో మాస్ గా దాస్ ని ఫలక్నామా దాస్ నుంచి లోకల్ బాయ్ ఉన్నాడు ఇలాంటి రోల్ లో వేయడం నాకైతే మస్తు ఉంది. అఘోరా క్యారెక్టర్ లాస్ట్ అసలు టైలర్ కి లాస్ట్ కు అంటే సినిమా వస్తా ఉంటుంది అసలు ఆ సీన్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఒకటే అన్న సినిమా కోసం అయితే వెయిటింగ్ అన్న విశ్వక్షేమ నువ్వు తోపనా ఇవాళ తగ్గేదే లేదు సినిమా ఇట్టు అంతే. టైలర్ హెచ్ హిమాలయ హిమాలయ కొంచెం అంటే నేషనల్ లెవెల్ ఉంది అన్న ఆయన అసలు ఒక్కొక్కసారి అంటే అసలు మేకప్ కూడా వేసుకోలేదంట ఆ హిమాలయస్ కాడ అంత నేషనల్ వేసారు మూవీ అయితే. కొత్త క్యారెక్టర్ నీకు ఎలా అనిపించింది అంటే మంచిగానే ఉంది అన్న గావి ట్రైలర్ గోల్డెన్ స్క్రీన్ లో చూస్తుంటే విజువల్ గా చాలా బాగుంది. సో ఎందుకంటే స్టోరీ అనేది ట్రైలర్ లో చిన్నది కూడా లీక్ చేయలేదు, ఏం అర్థం కావాలే. ఏవో వస్తాయి సింహాలు వస్తాయి పులులు వస్తాయి ఆ మంచు కొండలో ఎఫెక్ట్స్ అయినా చూస్తున్నప్పుడు విజువల్ గా ఒక పెద్ద భారీ బడ్జెట్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది కానీ అంటే యాక్చువల్గా మనోడికి కొంచెం ఉంటదిగా ఆ టెంపర్ షార్ట్ టెంపర్ అనేది ఉంటుంది కదా సినిమాలో కూడా టెంపర్ కనిపించింది. సో సందీప్ వంగా వచ్చారంటే సంథింగ్ రాంగ్ ఏదో ఉంటది. మాక్సిమం ట్రైలర్ కోసం ఎంతమంది వచ్చారు ఆ స్క్రీన్ లో ట్రైలర్ చూడాలని చాలా మంది వచ్చారు. సో సందీప్ వంగా గారిని రెచ్చగొట్టకండి దయచేసి. సందీప్ వంగా గారిని రెచ్చగొట్టారు అనుకో ఆయన వేరే దేశం వెళ్ళి లిప్ లాకులకి ఫెవికల్ వేసేస్తాడు ఊడకుండా రెండు మూడు గంటలు నాన్ స్టాప్ సినిమా చూపించేస్తాడు. సో ఆయన రెచ్చగొట్టకుండా సో గెస్ట్ గా వచ్చాడు. సినిమా ఎలా ఉంటుంది అనేది అసలు చెప్పలేకపోతున్నాం అంటే చిన్న లీక్ ఇవ్వలేదు లవ్ స్టోరీ అది తెలీదు ఫైట్స్ లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అనేది సస్పెన్స్ లేదు షార్ట్లు వస్తాయి ఒక మంచి మంచి బాగుండిద్ది భయ్య కంపల్సరీ 8 మాత్రం కంపల్సరీ చూడండి భయ్య లేకపోతే ఒట్టే భయ్య చాలా అంటే చాలా బాగుంది భయ్య నేను ఏం చెప్పలేను ఇంకా చూడండి. కానీ ఒకటే నాకైతే ట్రైలర్ మాత్రం బాగుంది కానీ నాకు ఒకటే అడగాలని ఉంది విశ్వక్సేర్ అన్న సినిమాని చూసి భయపడ్డా లేదా అని డౌట్ నాకు అది ఒకటి అడగాలని ఉంది కాకపోతే అడగలేకపోయా. భయ్య ఇప్పుడే మన డ్రైవర్ ట్రైలర్ చూశాను అన్న ఇప్పుడు అడిగినట్లుగానే ఇప్పుడు అడిగినట్లు కదా అప్పుడు మధ్య లవ్లు యాక్షన్ ఇలా కాకుండా ఏంటన్నా డిఫరెంట్ అంటే ఉండాలి అన్నాడు కదా చూశాను డిఫరెంట్ గా ఉంది ఎలా అంటే ఏదో గామైన టైటిల్ కి ఏదో గమ్యాన్ని చేరుకునే వ్యక్తిలాగా ఇచ్చారు ఆ టైటిల్ తగ్గట్టుగానే సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ ట్రైలర్ మాత్రం డిఫరెంట్ గా అనిపించింది నాకు కూడా చాలా మన డైరెక్టర్ విద్యాధర్ గారు చాలా బాగా తీశారు. ఇందులో విఎఫ్ఎక్స్ కి మన అన్న పేరు ఏదో కళ్యాణ్ అనుకుంటా సారీ గుర్తు రావట్లేదు పేరు అన్న చాలా బాగా విఎఫ్ఎక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్ మన మ్యూజిక్ నరేష్ అన్న చాలా బాగా ఇచ్చాడు. ఓకే సినిమా చూడగానే సారీ టైలర్ చూడగానే నాకు కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది ఆ లాస్ట్ లో సింహం వచ్చే సీన్ కానీ. సినిమా మాత్రం చాలా బాగుంటుంది అనుకుంటున్నా బికాస్ ఎందుకంటే డిఫరెంట్ జోన్ ఉంది కదా అందే అయితే ఇందులో మా ఫైట్స్ హిట్స్ ఎక్స్పెక్ట్ చేయలేము అన్న కదా ఇందులోనా డిఫరెంట్ గా ఉంది కొంచెం భయంకరంగా ఉంది. ఓకే అలా ఎక్స్పెక్ట్ చేయలేము డిఫరెంట్ గా ఉంది మేబీ ట్రైలర్ చూసిన తర్వాత చాలా బాగుండొచ్చు అనుకుంటున్నా. ఓకే బాగుంటది ఓకే డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది బ్రో ట్రైలర్ విజువల్ చాలా బాగున్నాయి బ్రో వాళ్ళు అంటే టైం తీసుకున్న మూవీ తీయడానికి ఇట్లా 6 టైం పడినా మంచి అవుట్పుట్ వచ్చిందని అనిపిస్తుంది ట్రైలర్ వస్తుంది. అలా ట్రైలర్ అయితే నాకు చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్న అంటే ఒక కొత్త లాగా కొత్తదనం చూసినట్లు అనిపించింది. అంటే విశ్వకన్ అందరు ఎక్స్పెరిమెంట్ చేస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ అంటారు కదా నిజంగా ఈ స్టోరీ మొత్తం డిఫరెంట్ ఉందన్న. ట్రైలర్ అంతా పెద్ద స్క్రీన్ మీద ఒకేసారి పీసెస్ లో చూసేసరికి ఆ విజువల్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం వేరే లెవెల్ అనిపించింది అన్న. విశ్వకన్న కొత్త గెటప్ లో చాలా అంటే చాలా మంచిగా కనిపించింది అన్న అఘోరా గెటప్ వేసింది కాబట్టి. సో గామి అంటే పేరు అందరికి తెలియదు అనుకుంటా అంటే గమ్యానికి చేరుకోవడం ఎలా అనేది గామి అన్న. సో మీరు చూడండి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ట్రైలర్. ఇంకా ట్రైలర్ చూడని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే చెప్తున్నా కదా ట్రైలర్ ఎవరెవరు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళిన పెళ్ళికన లవర్ను లవర్లను బ్రేకప్ అయిన వాళ్ళు ఆఖరికి ముసలోళ్ళు కానీ అగర్వాళ్ళు కానీ వెళ్ళి అందరూ చూడండి గామి ట్రైలర్ ఎక్కడ మిస్ కాకండి. ఆయన ఇప్పుడే గామి ట్రైలర్ చూసా నాకైతే కొత్తగా అనిపించింది ఎందుకంటే విశ్వక్సేన లవ్ లవ్ ట్రాక్ లు దాస్కర్ దంకి కానీ చాలా బాగా చూసినప్పుడు ఇది కొత్తగా అనిపించింది ట్రైలర్ మాత్రము. సినిమా అయితే బజ్ మామూలుగా లేదు అసలు ఒక పెద్ద హీరోకి వచ్చినంత జనం వచ్చారు ఒక ట్రైలర్ లాంచ్ కి అంటే మన ఒక చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ ఎలా చూస్తామో అలాంటి జనం వచ్చే ముందు నేను మైండ్ బ్లాక్ అనిపించింది. అంటే ఫుల్ 630 మెంబర్స్ పడితే 1000 మెంబర్స్ అంత బాగా వచ్చారు ట్రైలర్ కి ఇంతమంది అసలు ఇంకా మామూలుగా మన సందీప్ రెడ్డి వంగ వచ్చారు బజ్ అయితే మామూలుగా లేదు సినిమా కోసం వెయిటింగ్ అయినా చాలా థ్యాంక్ యూ.